హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివో ఇన్ఫో వెదర్ రిపోర్ట్ మీరు వినబోయే సమాచారం భారత్ వాతావరణ శాఖ నుంచి వచ్చిన సమాచారాన్ని నేరుగా మీకైతే అందించడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో నిన్న ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఒకటి వర్షపాతం ఏ విధంగా నమోదైనదని ఇప్పుడు చూద్దాం తిరుపతి మూడు ఎంఎంల వర్షపాతం నమోదైంది హార్చిలీల్స్ ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు కడప అరవై ఎంఎంల వర్షపాతం నమోదైంది అనంతపూర్ ఐదు ఎంఎంల వర్షం నమోదైంది కర్నూలు పంతొమ్మిది ఎంఎంల వర్షం నమోదైంది నెల్లూరు తొమ్మిది ఎంఎంల వర్షం నమోదైంది ఒంగోలు ఎనిమిది ఎంఎంల వర్షం నమోదైంది అమరావతి ఆరు ఎంఎంల వర్షం నమోదైంది మచిలీపట్నం ఎనభై ఎంఎంల వర్షం నమోదైంది కాకినాడ ముప్పై ఐదు ఎంఎంల వర్షం నమోదైంది విశాఖపట్నం రెండు ఎంఎంల వర్షం నమోదైంది శ్రీకాకుళం ఇరవై ఐదు ఎంఎంల వర్షం నమోదైంది ఖమ్మం ముప్పై ఏడు ఎంఎంల వర్షం నమోదైంది మహబూబ్ నగర్ నలభై ఎంఎంల వర్షం నమోదైంది హైదరాబాద్ ఇరవై రెండు ఎంఎంల వర్షం నమోదైంది సంగారెడ్డి ఇరవై తొమ్మిది ఎంఎంల వర్షం నమోదైంది నిజామాబాద్ అరవై ఏడు ఎంఎంల వర్షం నమోదైంది అండ్ కరీంనగర్ ముప్పై ఆరు ఎంఎంల వర్షం నమోదైంది నిన్న ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఒకటి వర్షపాతం జిల్లాల వారీగా ఈ విధంగా అయితే నమోదు కావడం జరిగింది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత మ్యాక్సిమం టెంపరేచర్ జిల్లాల వారిగా ఏ విధంగా నమోదైందని చూద్దాం తిరుపతిలో ముప్పై పాయింట్ ఏడు డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది హార్స్లీల్స్ ఇరవై ఎనిమిది డిగ్రీలు కడప ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీలు అనంతపూర్ ఇరవై ఐదు పాయింట్ రెండు డిగ్రీలు కర్నూలు ఇరవై ఆరు పాయింట్ ఒక డిగ్రీ నెల్లూరు ఇరవై ఎనిమిది డిగ్రీలు ఒంగోలు ఇరవై ఏడు పాయింట్ మూడు డిగ్రీలు అమరావతి ముప్పై మూడు డిగ్రీలు అండ్ మచి మచిలీపట్నం ఇరవై ఐదు డిగ్రీలు కాకినాడ ఇరవై ఐదు పాయింట్ ఏడు డిగ్రీలు విశాఖపట్నం ముప్పై పాయింట్ నాలుగు డిగ్రీలు శ్రీకాకుళం ముప్పై డిగ్రీలు ఖమ్మం ఇరవై ఐదు పాయింట్ ఆరు డిగ్రీలు హైదరాబాద్ ఇరవై మూడు పాయింట్ ఆరు డిగ్రీలు సంగారెడ్డి ఇరవై మూడు పాయింట్ నాలుగు డిగ్రీలు నిజామాబాద్ ఇరవై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీలు కరీంనగర్ ఇరవై ఐదు పాయింట్ ఆరు డిగ్రీలు వరంగల్ ఇరవై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీలుగా తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత మ్యాక్సిమం టెంపరేచర్ నమోదు కావడం జరిగింది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మినిమం టెంపరేచర్ కనిష్ట ఉష్ణోగ్రత జిల్లాల వారిగా ఏ విధంగా నమోదైందని చూద్దాం తిరుపతి ఇరవై ఐదు పాయింట్ ఏడు డిగ్రీలు హార్సిల్స్ ఇరవై రెండు పాయింట్ ఐదు డిగ్రీలు కడప ఇరవై నాలుగు పాయింట్ రెండు డిగ్రీలు అనంతపురం ఇరవై రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీలు కర్నూలు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది డిగ్రీలు నెల్లూరు ఇరవై ఐదు పాయింట్ ఆరు డిగ్రీలు ఒంగోలు ఇరవై నాలుగు పాయింట్ ఒకటి అమరావతి ఇరవై నాలుగు ఇరవై రెండు పాయింట్ నాలుగు డిగ్రీలు అండ్ మచిలీపట్నం ఇరవై మూడు పాయింట్ ఆరు డిగ్రీలు శ్రీకాకుళం ముప్ ఇరవై మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీలు విశాఖపట్నం ఇరవై ఐదు పాయింట్ నాలుగు డిగ్రీలు కాకినాడ ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీలుగా ఆంధ్రాలో నమోదు కావడం జరిగింది తెలంగాణలో ఖమ్మం ఇరవై ఒకటి పాయింట్ ఆరు డిగ్రీలు హైదరాబాద్ ఇరవై ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీలు సంగారెడ్డి పద్దెనిమిది డిగ్రీలు నిజామాబాద్ ఇరవై రెండు పాయింట్ ఏడు డిగ్రీలు కరీంనగర్ ఇరవై మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీలు వరంగల్ ఇరవై రెండు పాయింట్ ఐదు డిగ్రీలుగా కనిష్ట మినిమం టెంపరేచర్ నమోదు కావడం జరిగింది ఇవాళ ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాల వారికి ఏ విధంగా వాతావరణం ఉండబోతుందని తెలుసుకుందాం చిత్తూరులో మేఘావృతమై ఉంటుంది జల్లులు పడే అవకాశం ఉంది అనంతపూర్ మేఘావృతమై ఉంటుంది జల్లులు పడే అవకాశం ఉంది నెల్లూరు మేఘావ్రతం ఉంటుంది జల్లులు పడే అవకాశం ఉంది కడపలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది కర్నూలు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది ఒంగోలు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది గుంటూరు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది మచిలీపట్నం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఏలూరు భారీ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాకినాడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది విశాఖపట్నం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది విజయనగరం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది శ్రీకాకుళం మేఘావ్రతం ఉంటుంది జల్లులు పడే అవకాశం ఉంది కరీంనగర్ తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉంది అతిలాబాద్ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది నిజామాబాద్ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది సంగారెడ్డి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది హైదరాబాద్ భారీ వర్షాలు కొన్ని చోట్ల మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది మహబూబ్ నగర్ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది నల్గొండ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది ఖమ్మం కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది వరంగల్ కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో తెలపండి నేనైతే కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే చేసుకోండి దాని ద్వారా మనం పెట్టే ప్రతి వీడియో వాతావరణ వివరాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తాయి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో